खम्मम जिल्ला कामेपल्ली मंडलम पंडितापुरंलो कांग्रेस तेलंगाणा राष्ट्र प्रचार कमिटी को कन्वीनर पोंगुलेटी श्रीनिवास रेड्डी जन्मदिन वेडुकलु डीसीसीबी डायरेक्टर मेकला मल्लिबाबु यादव आध्वर्यंलो घनंगा जरिगायि। प्रजल समक्षंलो बारिकेड कत्तिरिंचि अभिनंदनलु तेलिपारु। ई सदर्भंगा मल्लिबाबु यादव मात्लाडुतू पेदोडि कष्टंलो अंडगा निलुस्तू मंचि मनसुतो वारि कष्टालनु तीरुस्तू निजमैन प्रजा नायकुडिगा प्रजल मनसुनु गेलिचिन जनहृदय नेतगा प्रजल गुंडेल्लो निलिचिपोयिन पोंगुलेटी श्रीनिवास रेड्डी जन्मदिन वेडुकलु जरुपुकोवडं చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు। కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు షేక్ పతే మహమ్మద్, మధ్యశాఖ సొసైటీ అధ్యక్షులు మేగల మల్లికార్జునరావు, గొర్రెల సంఘం అధ్యక్షులు ముత్తబోయిన రామ్మూర్తి, ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు పాడిబండ్ల ప్రసాద్, ఎల్హెచ్పిఎస్ మండల అధ్యక్షులు బుఖియా నాగేంద్రబాబు, మాజీ సర్పంచ్ బానోత్ నరసింహనాయక్, వార్డు మెంబర్లు బానోత్ లక్ష్మ, తొండాల ముత్తయ్య, ధరావత హరిశ్చంద్ర, బండి లక్ష్మి, నర్స్ బండి, ఉపేందర్ చల్ల వెంగన్న తదితరులు పాల్గొన్నారు। గొప్ప వ్యక్తి మన పొంగలేటి సీనన్న, మరి పొంగలేటి సీనన్న మరి ఈ రోజు జన్మ దిన వేడుకలు జరుపుకోవడం, మరి సీనన్న కుల మతాలకు అతీతంగా సీనన్న అంటే నేనున్నా అని చెప్పి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎవరికి ఆపద వచ్చినా వాళ్ళ గడప తట్టి మరి పార్టీలకు అతీతంగా నీ పార్టీ ఏ పార్టీ, నీ కులం ఏ కులం, నువ్వు ఎవరు అని అడగకోకుండా వాళ్ళ సమస్యని పరిష్కరిస్తున్నటువంటి మరి పొంగలేటి సీనన్న, మరి పొంగలేటి సీనన్న లాంటి మహానుభావుడు మన ఈ జిల్లాకి మనకి దొరకటం మన అందరి అదృష్టంగా మరి భావిస్తా ఉన్నాను। మరి సీనన్న మీద మరి ఎన్నో అపనిందలు ఎన్నో వేసి ఎన్నో కొలతులు జరిగినప్పటికీ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఒక దిక్చీసిగా ఒక ఎలుగుగా మరి ఈరోజు మరి సీనన్న కాంగ్రెస్ పార్టీలో చేరి మరి ఈరోజు రేపు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం ఆయన చాలా శ్రమిస్తా ఉన్నారు। ఆయనకు మన అందరం కూడా అండగుండాలి। మరి సీనన్న అన్నమాట ఉన్న వాళ్ళ మీద దాడులు జరుగుతా ఉన్నాయి, అక్రమ కేసులు పెడతా ఉన్నారు, మరి ఇవన్నీ కూడా సీనన్న గమనిస్తా ఉన్నారు। మనం ఇంకొక నెల రోజులు ఓపివ్వబట్టినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతా ఉంది, సీనన్న రాజ్యం రాబోతా ఉంది। సీనన్న మన్ని కాపాడుకోవడానికి, కాంగ్రెస్ పార్టీ కాపాడుకోవడానికి ఈ యొక్క ఇక్కడొక్క కామేపల్లి మండలము, ఒక పండితాపురము, ఒక ఖమ్మం జిల్లాలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి జరిగేటువంటి ఇన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకుంటా ఉన్నారు। మనం కూడా భయపడకోకుండా గొడవలకు తావియ్యకోకుండా మనమంతా కూడా ఓటర్లకు పోయి ఈరోజు ప్రభుత్వం మరి ఏదైతే పథకాలు పెట్టారో ఈ పథకాలన్నీ కూడా ప్రజలకు తీసుకుపోయి మరి ఓట్లు వేసుకొని రేపు మనం గెలవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది। మనకి రేపు కోరం కనకయ్య గారికి మరి టికెట్ వస్తదని ఒక ఆశిస్తా ఉన్నాం। తీసారా పక్క తీసి కూర్చోండి అందరు।